నమస్తే, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా మేము అనుకుంటున్నాం. మా ఛానల్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాను. ఎందుకంటే మేము పెట్టిన ఫస్ట్ వీడియోకే చాలా మంది కామెంట్స్ ద్వారా మాకు తెలియజేశారు. అలాగే ఇప్పుడు ఫస్ట్ టైం మేము రెసిపీ చేయడానికి రెడీగా ఉన్నాం. మా అత్తగారు రెసిపీ చేద్దాం అనుకుంటున్నారు. ఆ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, ఆవిడ ఎలా తయారు చేస్తుందో అవన్నీ చూద్దాం. పదండి, ఫస్ట్ రెసిపీ గోంగూర రైస్. కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. గోంగూర, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిర్చి, జీలకర్ర, సాల్ట్, నూనె, పసుపు, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీడిపప్పు, పల్లీలు, అల్లం తురుమున ముక్కలు. తయారు చేసే విధానం చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి. తర్వాత ఆవాలు వేసుకోవాలి. మినప్పప్పు వేసుకోవాలండి. తర్వాత శనగపప్పు వేయాలి. తర్వాత పల్లీలు వేసుకోవాలి. తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. జీలకర్ర కూడా వేసుకోవాలండి. ఇందులో ఏగాలి, బాగా బాగా ఏగాలి. ఇది రెడ్ కలర్ వచ్చే వరకు ఏగాలి. ఇది పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. ఇందులో తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇందులో కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇందులో అల్లం ముక్కలు కూడా వేసుకోవాలండి. ఇందులో ప్లేట్లోకి గోంగూర ఏగినవన్నీ తీసేసి కడిగి పెట్టుకున్న గోంగూర, శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర ఇందులోకి వేయాలి. వేసేలమ్మా అంతా. శుభ్రంగా అప్పుడే కడిగేశానండి. కడిగిన తర్వాత మళ్ళీ ఇందులో వేసుకున్నాం. తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇందులో కొంచెం మగ్గాల గోంగూర బేగనే మగ్గిపోద్ది. కొంచెం మగ్గే వరకు వేచేద్దాం. ఇలాగ వండుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్గా కూడా. అదే రుబ్బకుండా ఇలా రుబ్బేస్తారు కానీ చాలా బాగుంది. ఇలా వేసుకుంటేనే బాగా టేస్టీగా ఉంటుంది. నేను ఎలాగే చేస్తానండి. ఓన్లీగా కొంచెం టెన్షన్, కెమెరా ముందుకు వచ్చింది కదా అందుకే కొంచెం టెన్షన్గా ఉంటుంది కదా, ఎవరికైనా ఫస్ట్ టైం కదా అందుకే కొంచెం మాటలు తడబడుతుంది అంతే.
కొంచెం మగ్గిందండి బాగా కొద్దిగా వాటర్ ఉంది మగ్గిన తర్వాత అన్నం ఉడకబెట్టనాను వేసుకోవాలి కొంచెం వాటర్ ఉందండి ఇందులో ఈ వాటర్ బాగా కొంచెం డ్రై అయ్యే వరకు ఉంచుకొని ఆ తర్వాత ముందుగా మనం కుక్ చేసుకున్నాము రైస్ ఆ రైస్ దీంట్లో వేసుకొని కలుపుకోవడమే చాలా త్వరగా అయిపోద్ది ఈజీగా మనం చేసుకునే విధానం మారుతదంటే కొంతమంది ఉడకబెట్టుకొని చేసుకుంటారు కొంతమంది రుబ్బుకొని చేసుకుంటారు నేనైతే ఆకు పాలంగా వేసుకుంటా మాతే అలాగే ఉండతారు దీంట్లో టేస్ట్ బాగుంటది మీరు ట్రై చేయండి చాలా బాగుంటది దీంట్లో కూడా గోంగర్ అంటే అన్ని గోంగర్లు కాదండి పొట్టిగా ఉంటే కట్టలు అవే పొట్టిగా ఉన్న కట్ట వేస్తే చాలా బాగుంటది రుచిగా ఉంటది కొంచెం పసుపు వేసుకోవాలి ఇందులో కారం మీకు చాలా పోతే ఇంకా ఎనిమిరపకాయలు గాని పచ్చిమిరపకాయలు గాని వేసుకోవచ్చు మీ అంటే కారం తిన్నోలైతే ఎక్కువ వేసుకోవచ్చు మేమైతే ఈ మాత్రం తింటాం మీరు తక్కువ వేసుకుంటే తక్కువ కూడా వేసుకోవచ్చు రైస్ కి సరిపడా వేసుకోవాలి చూసుకొని వేసుకోండి ఇందులో మేము ముందుగా ఉడికించి పెట్టుకున్నాము రైస్ ఇది కొంచెం దగ్గర పడాక రైస్ అందులో కలుపుకోవడమే కొంచెం దగ్గర పడింది ఒక 1 మినిట్ అయితే అయిపోద్ది ఇందులో రైస్ వేసేస్తున్నారు చూడండి రైస్ వేసుకోవచ్చండి దగ్గర పడింది గోంగూర పొడి పొడిగా వచ్చేస్తుంది టేస్టీగా బాగుంటుంది మేము చాలా రోజుల నుంచి తింటున్నాం మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ముందుగా తీసి పక్కన పెట్టాం కదండి ఫ్రై ఆ ఫ్రై అందులో వేసేసుకోవడమే వేసుకుంటే కరకరలు ఆడుతుంటాయి అదే కొంచెం అందులో వదిలేశారు కొంచెం బయట పెట్టుకున్నారు ఆ బయట పెట్టుకున్నది మళ్ళీ ఇందులో ఈ రైస్లో కలిపేశారు దాని తర్వాత లాస్ట్ ఇంకా కొత్తిమీర వేసుకోవడమే సర్వింగ్ బౌల్ తీసుకోవడమే అయిపోయింది కొంచెం చల్లగా అవుతే పొడి పొడిగా వచ్చేస్తుంది టేస్ట్ చేయండి బాగుంటుంది ట్రై చేయండి ఇలా ఆకుపాలంగా వండుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ చేయండి ఇది బౌల్ తడిగా ఉంటుంది కొంచెం ఆరితే మళ్ళీ పొడి పొడిగా వచ్చేస్తుంది దీనికి ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే చల్లగా అవ్వాలి వేడిగా ఉంది కాబట్టి చాలా బాగుంటుంది క్రిస్పీగా ఉంటాయి లోపల పల్లీలు అవన్నీ ఏగా కాబట్టి జీడిపప్పు పల్లీలు అన్నీ ఏగా కాబట్టి వేడిగా తినొచ్చు చల్లగా తినొచ్చు కొంచెం చల్లగా అయితే పొడి పొడిగా వచ్చేస్తుంది ఇది మళ్ళీ సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం చాలా చూడండి ఎంత బాగా వచ్చిందో దీని మీదకి కొంచెం జీడిపప్పు వేసుకున్న పర్వాలేదు వేసుకుపోయినా పర్వాలేదు కొంచెం కొత్తిమీర ఉన్నాయి కదా వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది అంతే గోంగూర రైస్ రెడీ అయిపోయింది ఇదిగోండి గోంగూర రైస్ చూడండి చాలా బాగా వచ్చింది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి చాలా బాగా వస్తుంది పర్ఫెక్ట్గా చల్లగా అయిపోతే పొడి పొడిగా వచ్చేస్తుంది